హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ స్వీట్ రెసిపీ అండి. అదేంటంటే హల్వా పూరి. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 glasses ఆఫ్ మైదా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు బౌల్తోటైనా లేకపోతే గ్లాస్తోటైనా దేనితోటైనా మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 glasses ఆఫ్ మైదా వేసుకొని దీన్ని చపాతి ముద్దలాగా తడుపుకుంటాను వాటర్ వేసుకొని. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసేసుకుంటాను. ఇలా చేసేసుకోవాలండి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసాను. దీన్ని ఒక 15 to 20 minutes రెస్ట్ చేసేసాలి. ఇప్పుడు నేను పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఘీ వేసుకున్నాను. ఘీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను 2 cups ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ మనం హల్వా చేసేసుకోవాలి, అందుకే ఇప్పుడు నేను 2 cups ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఫ్రై చేసేసుకుంటాను లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ పోసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 cups ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 4 cups ఆఫ్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటాను ఈ ఉప్మా రవ్వని. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ పోసుకోవాలి, లేకపోతే గట్టు పడుతుంది, లంప్స్ వచ్చేస్తుంది. కాబట్టి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పౌడర్ వేసేస్తాను. ఇక్కడ నేను 5 to 6 ఇలాచీ తీసుకొని పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని వేసేసి మంచిగా మిక్స్ చేస్తాను. తర్వాత దీంట్లోకి నేను షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 cups ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 cups ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్. మీరు ఎంత స్వీట్ తింటే దాన్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు స్వీట్ని. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకుంటాను. ఇది ఆల్రెడీ కొంతమందికి తెలుసండి, కానీ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా ఎలా చేయాలి అని. ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అందుకే ఈ టిప్ అండి ఇవన్నీ. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేనేమైతే వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇప్పుడు దీంట్లో 1 tablespoon ఆఫ్ సిరంజీ వేసుకొని మిక్స్ చేస్తాను. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. మనకి బాల్స్ చేసుకోవాలండి హల్వా తోటి, ఆ మాత్రం థిక్నెస్ ఉండాలి కొంచెం, అందుకే. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీంతో బాల్స్ చేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ బాల్స్ చేసుకోవాలండి, మీ ఇష్టం అండి. మీరు కావాలంటే స్మాల్ సైజ్ చేసుకోవచ్చు, మీడియం, లేకపోతే కొంచెం ఇంకా ఎక్కువ లార్జ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలండి, అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా బాల్స్ కట్టడానికి వస్తుంది. ఇందాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మైదాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా హ్యాండ్స్ తోటి ఇలా ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి ఇప్పుడు నేను చూపించే విధంగా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్స్ మీద అలా ప్లేస్ చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా హల్వా బాల్స్ని, ఒక్కొక్కటి తీసుకొని దాని లోపల స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. లోపల ఇలా అంటూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్సెస్ ఏదైతే మైదా ఉందో దాన్ని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసేసుకొని మంచిగా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. చూసారు కదా, నేను అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. ఇక నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా ప్లాస్టిక్ ఇప్పుడు చూసారు కదా కవర్, అలాంటి కవర్ అయినా లేకపోతే మిల్క్ ప్యాకెట్స్ ఉంటుంది లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటుంది, వాటిని కట్ చేసుకొని ఇలా ప్లేస్ చేసేసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇందాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఒక్కొక్క మైదా బాల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ తోటి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకున్నాము. 2 sides మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఫ్రై చేసేస్తాను. ఎంత టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది ఇది ఫ్రై చేసుకోవడం కూడా. ఈ స్వీట్ రెసిపీ చూసేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకరు పూరి చేయడం, ఒకరు ఫ్రై చేయడం చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇద్దరుంటే బెటర్ అండి. ఇప్పుడు మంచిగా 2 sides ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఎల్లో వస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ హల్వా పూరి. చూసారు కదా, నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. చల్లారిన తర్వాత దీన్ని 8 air box లో స్టోర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది ఒక 1 week వరకు నిల్వ ఉంటుందండి.